హలో ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఎర్నెస్ట్ 200 తో మెగా ర్యామ్ ఛాలెంజ్ అయితే చూడబోతున్నాం. సో దీంట్లో గెలిచిన వాళ్ళకి వచ్చేసి అక్షరాలా 2 కోట్లు క్యాష్ ప్రైజ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో రూల్స్ వచ్చేసి ఏం లేదు, ఎవరైతే ఎర్నెస్ 200 బైక్ వేసుకొని దూరంగా పోతారో వాళ్ళైతే గెలిచినట్టు. ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళే స్పాన్సర్స్ అనమాట ఈ ర్యాంప్ కి. అక్షరాలా 2 కోట్లు అయితే స్పాన్సర్ చేశాడు మన హిప్ హాప్ గాడు, వాడు ఇలా సక్సెస్ అయిందని చెప్పేసి ఈ ర్యాంప్ ఎర్నెస్ 200 బైక్స్ అన్ని వాడియే. ఇక్కడ మీరు చూడొచ్చు మనీ అనమాట, చూసారా ఎంత ఉందో, ఇదంతా కలిపి 2 కోట్లు అనమాట. చూద్దాం ఈ 2 కోట్లని ఎవరు గెలుస్తారో ఏందో అని చెప్పేసి. ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళంతా మన ప్లేయర్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి రెడ్ హల్క్ అయితే ఉన్నాడు, అండ్ తన పక్కన రాక్ అయితే ఉన్నాడు, తన పక్కన నోబిత అయితే ఉన్నాడు, చూసే నోబిత అయితే చదువుకుంటా ఉన్నాడు, తన ముందర అయితే శింక్షాన్ ఉన్నాడు, తన వెనకాల వచ్చేసి శివ అయితే ఉన్నాడు, డోరియమన్ ఉన్నాడు, అండ్ కీకో ఉన్నాడు, కీకో పక్కన మన మోటు అన్నయ్య అయితే ఉన్నాడు, తన పక్కన మన పతులు అంకుల్ అయితే ఉన్నాడు, అండ్ లాస్ట్ లో వచ్చేసి వెనమ్ అయితే ఉన్నాడు. ఇక్కడ చూసారా ఇవన్నీ ఎన్ఎస్ 200 బైక్స్ అనమాట. అబ్బా లుక్ అయితే మామూలు లేదు కదా. మీకు ఎన్ఎస్ 200 బైక్ ఇష్టమో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్ లైక్ కొట్టేయండి. అండ్ వీళ్ళు వచ్చేసి మన ఆడియన్స్ అనమాట, ఎవరు గెలుస్తారో ఏందో చూడనైతే వచ్చారు. ఈ 2 కోట్లు అంటే మామూలు విషయం కాదు గెలిచేది. ఈ అంకుల్ అయితే ఫోటో అయితే తీసుకుంటున్నాడు. సరే ఇప్పుడు మనం ర్యాంప్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందర అయితే మన రెడ్ హల్క్ ఉన్నాడు. రెడ్ హల్క్ నువ్వు రెడీ అనా? ఏంటి మా, నువ్వు కొత్త కడుతున్నావు, నేను ఈ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నా. సరే అయితే ఈ బైక్ తీసుకోరా. కానీ మా చూస్తున్నావు, ఇక్కడ వచ్చేసి నాకు ఈ వైట్ బైక్ నచ్చింది, ఈ బైక్ తీసుకుంటా. డామినేటర్ మా వచ్చిన బైక్ ఎక్కువ, మళ్ళీ లేట్ అయితే ప్రాబ్లం అవుద్ది. వచ్చేసే ఆగ్రా రెడ్ హల్క్. త్వరగా రా డామినేటర్, లేట్ అవుతుంది. ఏంటి నువ్వు ఇంత లేట్ చేస్తే అట్ట? వచ్చేసాను రా, బండిగా ఎక్కేసా, పద ఇంకా నువ్వు స్టార్ట్ చేయి. రే రా కడ్డాం లేరా, ఏంటి నువ్వు రా ఇలా గడ్డా నిలబడ్డావు, దేనికి లేరా నువ్వు స్టార్ట్ చేసి? సరే మా చూడు, ఇప్పుడు చూడు అట్లా పోతాను నేను. వామ్మో ఏంట్రా స్పీడ్ అట్లా పోతున్నావు? మరి మామూలు ఉండదు డ్రైవింగ్ అంటే. వామ్మో రే ఏంటి 100 దాటేసావు అప్పుడే. ఇప్పుడు చూడు అది రే రే ఏంట్రా బ్యాక్ లిప్ కొడుతున్నావు. అమ్మో జాగ్రత్త రే, జాగ్రత్త అమ్మమ్మ, చిన్నగా 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 అది చూసేవా. మా నా డ్రైవింగ్ అంటే మామూలు ఉండదు, ఈసారి కప్పు నేనే గెలుస్తాను అనుకుంటా. చూద్దాం చూద్దాం లేరా. ఫ్రెండ్స్ మీరు నా కోసం ఈ వీడియో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ ఫ్యాన్స్ లైక్ కొడతారులే కానీ నేను వెళ్ళి వేరే వాళ్ళని తీసుకొస్తారా? సరేనా? సరే జాగ్రత్తగా వెళ్ళి డామినేటర్ మావ. మన రెడ్ హల్క్ అయితే బాగానే చేసాడు, ఇప్పుడు వచ్చేసి రాక్ టర్న్ అనమాట. రాక్ నువ్వు రెడీ అనా? నేను రెడీ డామినేటర్, నువ్వు వచ్చిన బండికు నేను స్వర్గంలోకి తీసుకెళ్లిపోతా. వామ్మో ఏంటన్నా నువ్వు స్వర్గం గిరగం అంటున్నావు, నాకు భూమి మీదే ఉండాలని నన్ను వదిలి. ఏదో మాడవర్స్ కన్నా డామినేటర్ వచ్చిన బండెక్కు, నాకు బండి రాదని విషయానికి తెలిసి ఏంటో పరిస్థితి అన్న. ఎక్కి అన్న పదన్నా. సరే డామినేటర్ ఇప్పుడు చూడండి స్టార్ట్ చేసేస్తా. వామ్మో ఏంటన్నా నువ్వు స్టార్టింగ్ లో ఇంత స్పీడ్ వెళ్తున్నావు, జార్ జార్ తన చిన్నగా బా. అమ్మా అయ్యో నేను ఏదో రాంగ్ బటన్ నొక్కినట్టున్నా అందుకని ఎగిరా. అబ్బో అయ్యో చిన్నగా చిన్నగా నా బైక్. వామ్మో నాకంటే ముందర నా బైకే వెళ్తుంది కదా. డామినేటర్ నువ్వు బతికే ఉన్నావా? అన్న నువ్వు బతికే ఉన్న ఏందన్న నువ్వు అసలు? అమ్మా చిన్నగా చిన్నగా అద్ది ఆగిపోయా. డామినేటర్ ఎక్కడన్నా నువ్వు? స్వర్గానికే తీసుకెళ్లేటట్టున్నావు. డామినేటర్ ఏం కాదు, ఏం కాదు, జారుకుంటా వచ్చేస్తాను అంతే. అబ్బా అన్న నిన్ను గుండు మీద కొట్టాలనుందన్న నాకు నువ్వు చేసిన పనికి. అయ్యో డామినేటర్ ఏం లేదు డామినేటర్, ఇంకోసారి ట్రై చేస్తా. ఇంకోసారి బొక్క ఏంటన్నా నువ్వు? నీకు ఒకసారి ఇచ్చిన దానికి నన్ను స్వర్గం దగ్గర తీసుకొచ్చేసు, ఇంకోసారి అట్టిస్తాను, నువ్వు డిస్క్వాలిఫై అయిపోయావు. అయ్యో డామినేటర్ నువ్వు అలా అనకు, ఏంటి నువ్వు? నువ్వు పో అన్న, ఇంకా నేను వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, టైం అయిపోతుంది, పో ఇంకా. ఆ రాక్ గో డ్రైవింగ్ నాకు చాలా భయం వేస్తుంది. నోబిత నువ్వు రెడీ అనా? నేను రెడీయే మామా, వచ్చిన బైక్ ఎక్కు. సరే పదరా వెళ్ళి నీ బైక్ తీసుకో. ఇటులో ఏ బైక్ బాగుంది? ఎల్లో బైక్ ఏ బాగుంది, ఇదే తీసుకుంటా. డామినేటర్ మామా రా. వస్తున్నాడు రా. వద్దు అక్కడే ఆగు, నీకోసం నేను బైక్ తీసుకొస్తా ఎక్కు. వచ్చారా, ఎక్క జాగ్రత్త బాని. ఫ్రెండ్స్ మీరు నా కోసం ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేసుకొని కామెంట్ సెక్షన్ లో నోబిత అని చెప్పి కామెంట్ చేయండి. రే చిన్నగా పోరా రే. డామినేటర్ మామా నీకేంటి ఎవరు ఫ్యాన్స్ లేరా? నాకా? నాకెవ్వరు లేరా. ఏంటి నీకెవ్వరు లేరా? నిజం చెప్పు మామా, నువ్వు ఇన్ని వీడియోలు కష్టపడి చేస్తున్నావు, నీకెవ్వరు లేరా? అవునరా. అమ్మో చిన్నగా చిన్నగా మామా, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కదా, నీకు ఫ్యాన్స్ ఉంటారు. నిజంరా, నాకెవ్వరు లేరు. చూడు ఇప్పుడు చూడు నీ పవర్ ఏంటో చూపిస్తారు. ఫ్రెండ్స్ మీకు డామినేటర్ మామ ఇష్టమైతే #DYT అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన డామినేటర్ మామ మీకోసం ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నాడో మీరు ఇదైనా చెయ్యాలి కదా. నోబిత అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సర్లే గానీ రే శింక్షా నువ్వు రెడీ అనా? ఏంటి మామ రెడీ అని అడుగుతున్నావా? ఈ ఛాన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నా రా, వచ్చిన బైక్ ఎక్కు. వస్తున్నాను రా. జాగ్రత్తగా బాని రెడీ, నేను హెల్మెట్ గాని పెట్టుకో అన్నా, నువ్వు వేడబడేస్తావు అని చెప్పి. చూడు మామ ఇప్పుడు నాదే విజయం, 2 కోట్లు నేనే గెలుస్తా. సరే పదరా స్టార్ట్ చేయను, ఇంకా ఏం చేస్తున్నావు? ఇంకా ఆగు మామ, పానిస్తున్నా. మనో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. నిదానంగా బాని రెడీ. వామో జార్త జార్త మా చూడమా, నువ్వు ఈసారి 2 కోట్లు గెలిచేది నేనే. వామో చిన్న బాని రెడీ, ఏంటి 100 దాటేసిన అప్పుడే చిన్న పిల్లోడిరా నువ్వు, అంత దాటకూడదురా. చూడమా అయ్యో ఏం నేను నాది గాల్లోకి లేచింది ఏంటి మా చీటింగ్ తొండి, ఇదేందో చేశారు మీరు. నేనేం చేశాను రా, నువ్వు చేసింది అది బూస్ట్ ఇచ్చావు. అమ్మా మా ఇది మరి దారుణం మా, నేనే అందరికంటే లాస్ట్. నేనేం చేయలేను రా, నువ్వే ఇక్కడికి వచ్చావు.
ఆ బూస్ట్ అక్కడ నొక్కడం అవసరమా? మోన పోమాను వెంద చేసావ్. నేనేం చేయలేదురా, కావాలంటే మన సబ్‌స్క్రైబర్స్ ని అడుగు. ఫ్రెండ్స్ మీరు చెప్పండి, మన డామినేటర్ మో ఏందో మతలబ్ చేసాడు కదా. సర్లేండి, ఇప్పుడైతే మన శివ టర్న్ అన్నమాట. శివ బ్రో ను రెడీయేనా? నేను ఎప్పుడు రెడీయే బ్రో, రా రే స్టార్ట్ చేస్తాం. ఆ సరే శివ, పద వెళ్దాం. ఇక్కడ నాకు ఏ బైక్ నచ్చింది. ఓకే అమ్మా అయ్యో జాగ్రత్త. రే శివ జాగ్రత్తరా. ఓకే బ్రో నేను బాగానే ఉన్నా. ఫ్రెండ్స్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నేను పైకి వెళ్తా. ఓకే ఇక్కడ వచ్చేసి నాకు ఈ బైక్ నచ్చింది, ఈ బైక్ లోనే వెళ్దాం, గోల్డ్ కలర్ లో. డామినేటర్ బ్రో జాగ్రత్తగా ఎక్కు. ఆ ఎక్కే శివ, పద వెళ్దాం. ఓ జాగ్రత్త. ఏంటి శివ నువ్వు గాల్లో తీసుకెళ్తున్నావు? మామూలుగా ఉండదు మరి, ఇప్పుడు చూడు అందరికంటే ఫస్ట్ నేనే. వామ్మో ఏంటి శివ నువ్వు అంత దూరం వెళ్ళు? వామ్మో బ్లాక్ ఫ్లిప్ గానీయా? చిన్నగా చిన్నగా శివ చిన్నగా. ఓ జాగ్రత్త. అయ్యా వామ్మో నేనేంటి నోబితా కంటే కొంచెం ముందరే పడ్డాను. రే నోబితా నువ్వు ఏంటో చేసావు, నా బైక్ కింద బ్రేకులు తీసేసావు కదా నువ్వు. ఏటి నేనేం చేస్తానురా నీ బైక్ కి, నువ్వేటి తమాషాలు పడుతున్నావు ఏటి? సరేరా చూస్తా మాగు, ఇక్కడ పడ్డా నేను. మామా నువ్వు చెప్పు, వాడు ఏందో మతలబ్ చేశాడు కదా, వాడి చేతిలో ఏంటి నేను ఓడిపోవడం అయినా గానీ? నేను ఇంకేం చేయలేనురా, వాడే గెలిచాడు, నీకంటే ముందర వాడే ఉన్నాడు. డామినేటర్ మా నువ్వు ఇంక వెళ్ళి తీసుకోరా వేరే వాళ్ళని. ఓకే ఇప్పుడు వచ్చేసి మనం డోరేమోన్ టర్న్ అన్నమాట. డోరేమోన్ నువ్వు రెడీయేనా? వచ్చిన బండెక్కు ముందు ఎక్కేసారా? మావ నోవితా చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఏంట్రా అది? అదే మావా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ఉన్నారు వెనంతో సహా, కానీ నీకు ఒక్కడికే లేరు ఎవరు ఫ్యాన్స్. ఒరే నువ్వు ప్రతిసారా మాట చెప్పి గుచ్చకరా నా గుండెల్లో. మా వద్దు మావా, నీ ట్రూ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇదో చూడు, యూట్యూబ్ లో ఏ GTA 5 వీడియో కనిపిస్తే ఆ GTA 5 వీడియో కింద #divide అని చెప్పి కామెంట్ చేస్తారు, చూస్తావా? రే నా మన సబ్స్క్రైబర్స్ చేయరా, నాకు ఎవరు ఫ్యాన్స్ లేరు. ఫ్రెండ్స్ మన డామినేటర్ మా మీకోసం ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నాడు తెలుసా? ప్లీజ్ మీరు తన కోసమైనా కనిపించిన ప్రతి ఒక్క GTA 5 వీడియోలో #divide అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అప్పుడైనా తెలుస్తుంది మన డామినేటర్ మా అక్కడ ఉన్నాడని చెప్పి. డామినేటర్ మా నువ్వు వెళ్ళి వేరే వాళ్ళని తీసుకురాపో. ఇప్పుడు వచ్చేసి మన కీకో టర్న్ అన్నమాట. కీకో నువ్వు రెడీయేనా? నేను రెడీయో డామినేటర్ బ్రో, రా వచ్చి నా బైక్ ఎక్కు. ఆ పదకీకో, ఏది నీ బైకు? ఇదిగో డామినేటర్ బ్రో, ఇదే నా బైకు, ఎక్కా నువ్వు గాని రా ఎక్కుతూ. ఆ ఎక్కుతున్నా కీకో, కొంచెం నిదానంగా బాగున్నాయా, నీ స్పీడ్ ని మేము అందుకోలేము. సరే డామినేటర్, నీకోసం చిన్నగా బాగునిస్తాలే. ఆ జాగ్రత్త వామ్ము, చిన్నగా ముందర టైర్ లేపేస్తాను, ఏంటి నువ్వు ఇక్కడే? చూడు డామినేటర్ బ్రో, ఇప్పుడు గెలిచేది నేనే, ఆ 2 కోట్లు నాయే. వామ్ము ఏంటి కీకో నువ్వు ఇంత దూరం వెళ్తున్నావు? అయ్యో చిన్నగా చిన్నగా వీళ్ళందరినీ దాటేస్తావా? అయ్యో నీ దెబ్బకి అమ్మా, ఏంటయ్యో ఇంత దూరం వచ్చావు నువ్వు? వెనకాల టైర్ ముందరకు లేపు, ఏంది అసలు? మరి ఏమనుకుంటున్నావు కీకో అంటే, కీకోరా మజాకానా? ఎవ తగ్గేదలే కీకో అంటే. సరే సరే కీకో, కొంచెం వెనక్కి బా, నువ్వు చాలా ముందరకు వచ్చేసావు. ఇక్కడ అద్ది అందరికంటే ముందరైతే ఇప్పుడు కీకోనే ఉన్నాడు. చూద్దాం కీకోనే గెలుస్తాడు లేకపోతే ఇంకా మోటు పతులు మన వెనం అయితే ఉన్నాడు, చూద్దాం దాడతాడు లేదో. ఓకే డామినేటర్ బ్రో నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా. ఓకే కీకో నేను వెళ్తున్నా. ఇప్పుడు వచ్చేసి మన మోటు అన్నయ్య టర్న్ అన్నమాట. మోటు అన్నయ్య నువ్వు రెడీయేనా? నేను రెడీయే డామినేటర్ బాబు, వచ్చిన బండెక్కు. ఇక్కడ చూసావా, ఇదే ఇద్దరు బండి సార్, ఇది NS బండి. చూసావా ఎట్టుందో, ఏ బైక్ తీసుకుందాబ్బా? ఓకే ఈ బైక్ బాగుంది, రా డామినేటర్ బాబు వచ్చేక్కు. ఎక్కుతున్నా మోటు అన్నయ్య. సరే కానీ డామినేటర్ బాబు, ఇక్కడ సమోసాలు ఎక్కడ అమ్ముతారు చెప్తావా? దేనికన్నయ్య సమోసాలు? అంటే నా ఎనర్జీ కోసం. రే పతులు నిగ్గాని సమోసాలు తీసుకొస్తా, ఆగు. మా చిన్నగా పోని అన్న, ఏంటి నువ్వు గాల్లో తీసుకోబోతున్నావు అన్న? రోడ్డు మీద తీసుకెళ్లాల్సింది. అయ్యో చిన్నగా చిన్నగా. అమ్మో అన్న, ఎక్కడి నుంచి వస్తున్నాయి పొగలు? అమ్మ బాబోయ్ ఇచ్చుడు అన్న, ఏంటి ఎక్కడ మిద్దు మింద ల్యాండ్ చేస్తున్నావు అన్న చిన్నగా? అయ్యో అన్న, ఏంటన్నా నువ్వు సమోసా ఒక్క పో, ఒక్క సమోసా కింద పోరా? అమ్మో ఏంటన్నా నువ్వు భయపెట్టేస్తున్నావు బాబు. నాకు ఇప్పుడు అర్జెంటుగా ఆకలేస్తుంది, నువ్వు సమోసా ఎక్కడ అమ్ముతారు చెప్పు. అన్న నువ్వు గెలిస్తే సమోసా ఇద్దాం అనుకున్నా అన్న, కానీ నువ్వు గెలవలా, దానికి నేనేం చేయలేను కదా. అయ్యో బాబు నువ్వేంటి బాబు, నువ్వు మరీ ఇటు చేస్తే అట్లా. సరే మా పతులు గెలుస్తాడు తనగానే ఈ సమోసా. ఓకే ఇప్పుడు వచ్చేసి మన పతులు అనేట అన్నమాట. పతులు అన్నయ్య నువ్వు రెడీయేనా? నేను రెడీయే డామినేటర్ బాబు, వచ్చిన బండెక్కు. వస్తున్నా అన్నయ్య. సరే కానీ నువ్వు మా మోటగడికి ఏమైనా సమోసా తీయించావా? లేదన్నయ్య, అడిగాడు కానీ తీసిలేదు. మంచి పని చేసావు, నువ్వు వాడికి కానీ సమోసా తీయించుంటే వాడు ఫుర్ఫిరి నగరంలో చేసినట్టే ఈ GTA 5 నగరంలో కానీ గబ్బు పట్టిస్తాడు. అన్నయ్య ఏం చేస్తాడు అన్నయ్య? వాడా మానవ బాంబులో తల్తాడు, అయ్యి మనుషుల కంటే డేంజర్. వాము ఏంటనే ఆ మానవ బాంబులు? ఆ బాంబు సౌండ్ రాదు, గాల్లో కలిసిపోయి వాసన వస్తుంది. సరేనే జాగ్రత్త జాగ్రత్త, నువ్వుగా ఏంటి మిద్ది మీద తీసుకెళ్తున్నావు? అయ్యో ఇదేంటి ఇది, కిటికీలో తీసుకొచ్చి పెట్టు. ఏంటన్నా నువ్వు? అంటే బాబు నేను పైన నేను చూసా, ఈ ఇంట్లో ఆంటీ బాగుంది అందుకని తీసుకొచ్చా బండితోటి. బండితో తీసుకొచ్చే బాగుంటది కదా అందుకని తీసుకొచ్చా. అమ్మా అన్న నువ్వు పోన మరి దారుణం. అసలు మీరు ఆడ నుంచి దొరికారు పురుగిరి నగరంలో దొరికిన వాళ్ళంతా ఇంతేనా? అంటే బాబు అదేం లేదు బాబు, ప్లీజ్ బాబు లైట్ తీసుకో, ఆంటీతో మాట్లాడదాం పదా. నీతో ఉంటే ఇంతే గతి, కిటికీలో నుంచి తొందరగా వెళ్ళిపోవాలి.
అమ్మా అబ్బా, పురిపురి నగరంలో నుంచి వచ్చిన వాళ్ళంతా ఇంతేనా? ఒకటికేమో సమోసా, ఇంకోటికేమో ఆంటీ, సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి మన వెనం టర్న్ అనమాట. వెనం నువ్వు రెడీ అనా? నేను ఎప్పుడో రెడీ, నువ్వు వచ్చిన బండి ఎక్కు. ఆ పద వెనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం, టైం అయిపోతుంది. ఆ చూడు అమ్మమ్మ చిన్న చిన్న వెనం. అయ్యో నువ్వేంట్రా గాల్లోని తిప్పేసు? మరి మామూలుగా ఉండదు, ఇప్పుడు చూడు గెలిచేది నేనే. చూద్దాం కానీరా, నీ వేటినిది మోసద్దలే చూద్దాం. వామ్మో చూసేవా, వామ్మో ఏంట్రా నువ్వు బ్లాక్ ఫ్లిప్ కానీ కొడుతున్నావు? చిన్నగా చిన్నగా రీ ఇంకోటి కానీ. అయ్యో అబ్బాబా అమ్మా, కొబ్బరి చెట్టును గుద్దేగదరా నువ్వు. సరిపోయింది. సర్లేమో, ఎవరు గెలిచినట్టు ఇప్పుడు? ఇప్పుడా వెళ్ళి చూడాలరా. సరే కానీ నాకు ఒక 10 రూపాయలని ఇస్తావా పెట్రోల్ కి? ఏం నువ్వు గెలిస్తే ఇస్తేవాడిని, నువ్వు గెలవలేదు కదా. ఇంక నేను కానీ ఏం చేయలేను. సరే ఇప్పుడు వెళ్ళి నేను విన్నర్ ని అనౌన్స్ చేయాలరా. సరే అయితే బాయ్ బాయ్. ఇప్పుడు వచ్చేసి మన హోవర్ బోర్డు అయితే విన్నర్ ని అయితే అనౌన్స్ చేద్దాం. చూద్దాం ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎవరున్నారు. ఆ ఇక్కడ వచ్చేసి మన నోబితా శివ అయితే ఉన్నాడు, అండ్ డోరిమోన్ గారు ఉన్నాడు. మంచిగా ఆడారా మీరు? ఓకే నెక్స్ట్ టైం అయితే ట్రై చేయండి. డోరిమోన్ నువ్వు కానీ నెక్స్ట్ టైం ట్రై చేయరా. ఇక్కడ విన్నర్ ఎవరున్నారు ఇంకా? ఆ గుర్తొచ్చింది, మన కీకో అయితే విన్నర్. చూసారా ఎంత దూరంలోకి వచ్చాడు కీకో? కీకోనే విన్నర్ అనమాట. కీకో నువ్వే విన్నర్, పద నీకు వెళ్ళి అనౌన్స్మెంట్ చేద్దాం. ఆ పద బ్రో, గెలిచింది నేనైతే. ఆ కిక్కే వేరు, 2 కోట్లు గెలుచుకున్నా. ఆ ఎక్కు కీకో, బండి ఎక్కువ, నేను తీసుకెళ్తాను నేను ఇప్పుడు. ఓకే బ్రో, నువ్వు జాగ్రత్త తీసుకెళ్తావని అనుకుంటున్నా. మరి మామూలుగా ఉండదు మరి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ NS 200 ర్యామ్ ఛాలెంజ్ లో వచ్చేసి మన కీకో అయితే విన్నర్. తన వెనకాల చూసారా, 2 కోట్లు డబ్బులు అయితే ఉన్నాయి, తనే గెలుచుకున్నాడు. ఏమైనా లక్కీ ఛాన్స్ కదా ఇది. సో ఓకే, మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఏ ర్యామ్ ఛాలెంజ్ చేద్దామో. ఇవాళ వీడియో అంతే గైస్, బై బై, మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్ ఫ్రెండ్స్.